हेलो फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल नैन मानविल प्रभाकर कैंपिंग पैराडाइज चेप्पोतुन्नानु। प्रभाकर कैंपिंग पैराडाइज अनेदि मनकि मानविल राजमंड्री वच्चेटप्पुडु मीकु मानविल एंडिंग लो उंटदि भद्रजल मेन रूट लो अंड मीरु भद्रजल नुंचि वच्चेटप्पुडु मानविल स्टार्टिंग लो उंटदन्नमाट। इदि ना बैक साइड उन्नदि इदि प्रभाकर कैंपिंग पैराडाइज ओकसारि मीरु चूडोच्चु। इदि एंट्रन्स इदि नेचुरल गा उंटदि सर मन लोनकि चूद्दां एला उंटदन्नदि చూసుకున్నట్లయితే ఇది రిసెప్షన్ ఫ్రెండ్స్ అండ్ రూమ్స్ అనేవి పైన ఉంటాయి మనకి చూద్దాం రండి మనకి ఎలా ఉంటుంది అనేది అండ్ అవుట్ సైడ్ లుక్ కూడా ఎలా ఉందో చూద్దాం రండి। మీరు ఇదంతా చూసుకున్నట్టయితే ఇదంతా మామిడి తోట ఫ్రెండ్ మామిడిలో చాలా రిసార్ట్లు ఉన్నాయి కానీ ఇలాగ తోట ఉంది అండ్ రూమ్స్ ఉండే విధంగా ఏది ఏ రిసార్టు లేదు అండ్ ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ వచ్చినా ఫ్యామిలీస్ వచ్చినా చాలా కంఫర్టబుల్గా మీరు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట మీకు। అండ్ మానవిల్ వచ్చేది ఎక్కువ మంది ఫారెస్ట్ లో స్టే చేయడం కదా ఇక్కడ స్టే చేస్తే మీకు ఆల్మోస్ట్ ఇంకా ఫారెస్ట్ లో స్టే చేసిన ఫీలింగ్ వస్తుంది। అంతే కాకుండా ఆ పక్కన కొండ కూడా ఉంది మీకు ట్రెక్కింగ్ కూడా ఉంటది అన్నమాట మీరు చూసుకున్నట్లయితే। చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మామిడి తోట మీరు సమ్మర్ టైం లో స్టే చేయడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటది చాలా ప్రశాంతంగా కూల్ గా కూడా ఉంటది ఇది చూసుకోవచ్చు మీరు। ఇక్కడ పంచెట్లు చెంచెట్లు కూడా ఉన్నాయి మీ పిల్లలకి ఎవరికైనా తెలియకపోతే చూపించచ్చు। అంటే మీరు చూసుకునేదే కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు అండ్ బ్యాంబో ట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫోటోస్ తీయడానికి చాలా బాగుంటుంది నేచురల్గా అండ్ ఎలా చూసుకున్నట్టయితే మీకు ఇటుపక్క కూడా కార్ పార్కింగ్ ఉంటుంది ఒకసారి చూడండి మీరు అండ్ బ్యాంబో ట్రీస్ కూడా ఇటుపక్క కూడా ఉన్నాయి అండ్ రూమ్స్ అండ్ క్యాంపింగ్ గన్స్ పైన రెండు ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉన్నాయి అన్నది మా కార్ పార్కింగ్ నుంచి రూమ్స్ దగ్గరికి ఎలా ఉంటే కాస్త కొంచెం పైకి వెళ్ళాం ఫ్రెండ్స్ మనం పైకి వెళ్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ప్రభాకర్ క్యాంపింగ్ ప్యారడైజ్ అవుట్ సైడ్ లుక్ ఇది రూమ్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి అవుట్ సైడ్ లుక్ మొత్తం ఇది చూసుకొని వచ్చారు మీరు అవుట్ సైడ్ ఎలా ఉన్నారో చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇన్సైడ్ బెడ్స్ ఎలా ఉన్నాయి అండ్ వాష్రూమ్ ఎలా ఉంది అండ్ స్పేస్ ఎంత ఉందని ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ నాలుగు టూ బెడ్స్ ఉన్నాయి నలుగురు కంఫర్టబుల్ గా పడుకోవచ్చు మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే స్టాండ్ కూడా ఉంది చూసుకోవచ్చు మీరు చాలా క్లాస్ లుక్ ఉంది అంతేకాకుండా మీరు ఒకసారి ఏసీ చూడండి ఫ్రెండ్స్ ఒరిజినల్ ఏసీ బ్రాండెడ్ ఏసీ అది చూడొచ్చు మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రూమ్ హీటర్ కూడా ఉంది చలికాలం బాగా యూజ్ అవుతుంది మాలో ఏ రిసార్ట్ లో కూడా ఇలాంటి హీటర్ ఫెసిలిటీ లేదు బెడ్ చూడొచ్చు స్ప్రింగ్ బెడ్ ఇది ఎంత కంఫర్టబుల్ ఉందో చూడొచ్చు మీరు సో మీరు సీలింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే లవ్ సింబల్ ఉంది చాలా నీట్ గా అండ్ ఒకసారి మీరు ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు క్లాస్ ఫ్లోరింగ్ అండ్ మనం ఒకసారి వాష్రూమ్ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఎలా ఉందండి అదే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది వెస్టర్న్ టాయిలెట్ బెల్ కంపెనీ అన్ని బ్రాండ్ యూజ్ చేశారు ఇక్కడ చూడొచ్చు మీరు వెస్టర్న్ కంపెనీ ఎంత నీట్గా ఉందని చూడండి మీరు వాష్రూమ్ చూడొచ్చు ఇక్కడ బ్లేజర్ ఉంది అండ్ నెక్స్ట్ షవర్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు అండ్ ఒక సింక్ కూడా అవైలబుల్ ఇక్కడ సరే మీరు చూడండి ట్వంటీ అవర్స్ వాటర్ అవైలబుల్ ఓకే మన నెక్స్ట్ మనకి నెక్స్ట్ రూమ్ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇది సెకండ్ రూమ్ మీరు చూసుకోవచ్చు ఈజీగా 9 feet ఉంటుంది ఇది నలుగురు కంఫర్టబుల్ గా పడుకోవచ్చు ఇక్కడ సార్ మీరు చూడండి అండ్ ఇది కూడా స్ప్రింగ్ బెడ్ ఫ్రెండ్స్ మీరు చెక్ చేసి చూపిస్తాను మీకు కావాలి చూడండి ఇది స్ప్రింగ్ బెడ్ ఇది సేమ్ ఫెసిలిటీ ఆ రూమ్ కి రూమ్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి మీకు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే స్టాండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సేమ్ ఏసీ ఫోర్ జనరల్ ఏసీ అండ్ అంతేకాకుండా మీకు రూమ్ హీటర్ కూడా ఉంటుంది అండ్ మనం ఒకసారి వాష్రూమ్ చూద్దాం అండి ఫ్రెండ్స్ వాష్రూమ్ చూడొచ్చు వెస్టర్న్ గా పడింది సేమ్ కంపెనీ బెల్ కంపెనీ ఈ రిసార్ట్ లో అన్ని బ్రాండెడ్ ఇచ్చేసారు అండ్ ఒకసారి చూసుకున్నట్టయితే మీకు గ్లేజర్ అండ్ షవర్ కూడా ఉంది ఇక్కడ అండ్ వాష్ బేసిన్ ఇది చూడచ్చు ఇది ఉడెన్ టీ పై చూడొచ్చు మీరు నేను ఫుడ్ తెచ్చుకున్నప్పుడు కంఫర్టబుల్ గా తినచ్చు మీరు దీని మీద ఒకసారి చూడండి దీని లుక్ ఒకసారి క్లాస్ లుక్ అండ్ మనం రూమ్ లో ఉండి మరి జంగిల్ వ్యూ చూడాలనుకుంటే బ్యాక్ సైడ్ విండో ఓపెన్ చేసుకోవాలి విండో ఓపెన్ చేసి మనం జంగిల్ వ్యూ ఎలా ఉందో చూద్దాం విండో తీసి బ్యాక్ సైడ్ జంగిల్ వ్యూ ఎలా ఉందో చూద్దాం రండి చూడచ్చు మీరు జంగిల్ వ్యూ ఎలా ఉందన్నది బ్యాక్ సైడ్ మీరు విండో ఓపెన్ చేస్తే ఓకే ఇదే మీకు జంగిల్ ఫారెస్ట్ ఇది బ్యాక్ సైడ్ విండో ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు అండ్ ఈ పక్క నుంచి మీకు కొండ ఎక్కచ్చు ఇలాగ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఫైర్ క్యాంప్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఇక్కడ మీకు న్యాచురల్ సిట్టింగ్ ఇది ఇది రూమ్ టు రూమ్ మీకు ఫైర్ క్యాంప్ అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు మీకు
ఎంత కంఫర్టబుల్ గా కూర్చోచ్చానని ఇది రూమ్ టు రూమ్ ఉంటది ఇది మీకు ప్రభాక క్యాంపింగ్ ప్యారడైజ్ లో టెంట్స్ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఆల్మట్ టెంట్స్ అంటారా ఒక మీ టెంట్స్ అని చూడొచ్చు మూడు టెంట్లు ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి ఆల్మట్ లో చాలా రకాల టెంట్స్ ఉన్నాయి కానీ ఈ టైప్ ఆఫ్ టెంట్స్ మాల్మట్ లో ఎక్కడ లేవు ఫ్రెండ్స్ సో మా ఈ టెంట్ లోపల ఫెసిలిటీస్ ఏమున్నాయి అండ్ లోపల ఎలా ఉంటుంది స్పేస్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఈ టెంట్స్ లోపల బెడ్స్ కూడా అవైలబుల్ చూడండి మీరు ఈజీగా ఫోర్ మెంబర్స్ పడుకోవచ్చు అండ్ ఇక్కడ ఎక్స్ట్రా బెడ్ కూడా ఉంది మీకు చూడొచ్చు మీరు టెంట్ లోపల ఇంత పెద్ద టెంట్ మారిమిల్లో ఎక్కడా ఉండదు ఈ టైప్ ఆఫ్ టెంట్స్ చూడండి మీరు అండ్ మీరు మీ బట్టలు ఏమన్నా ఉంటే మీ మీద ఆడేసుకోవడం కూడా న్యాచురల్గా ఉంటుంది అన్నమాట మనం వాష్రూమ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇది చూడొచ్చు మీరు టెంట్కి అటాచ్డ్ ఇంకా వెస్ట్రన్ కబోర్డ్ చూడొచ్చు మీరు ఒకసారి అండ్ డెల్ కంపెనీ అన్ని బ్రాండెడ్ యూజ్ చేశాను మీకు ఒకసారి మీరు బ్లేజర్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ టెంట్కి అటాచ్డ్ వాష్రూమ్ దానికి బ్లేజర్ అండ్ షవర్ కూడా ఉంది మీకు ఇక్కడ చూడొచ్చు అండ్ 24 అవర్స్ వాటర్ ఇక్కడ కూడా అవైలబుల్ మీకు క్యాంపింగ్ దాంట్లో స్టే చేసినట్టయితే మీకు ఫైర్ క్యాంప్ కూడా అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు విడివిడిగా ఏ క్యాంపింగ్ టెంట్స్ వాళ్ళకి ఆ క్యాంపింగ్ టెంట్స్ విడివిడిగా మీకు ఫైర్ క్యాంపింగ్ అనేది ఉంటుంది స్లిప్పింగ్ కూడా న్యాచురల్గా ఉంటుంది చూడొచ్చు మీరు బ్యాంబో స్టిక్స్తో మామూలు చాలా రిసార్ట్స్ ఉన్నాయి వాళ్ళు క్యాంపింగ్ ఫైర్ క్యాంప్ అవైలబుల్ చేస్తారు కానీ ఇలాగ స్లిప్పింగ్ అనేది ఎవరు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉయ్యాలు కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మీ పిల్లలు ఎవరైనా ఊగడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఇవన్నీ చెంచెట్లు చూడొచ్చు మీరు చాలా నేరుగా ప్రశాంతంగా ఉంటుంది ఉంటుంది ఒకసారి మీరు మొత్తం చూడొచ్చు ఒకసారి చూడండి ఎంత బాగున్నా అన్న చూడండి ఫ్రెండ్స్ రిసార్ట్స్ చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది మీకు ఇది కదా ఫ్రెండ్స్ ఎంత కూల్గా ఎంత ప్రశాంతంగా ఉన్నదన్నది ఈ రిసార్ట్ అండ్ ఈ రిసార్ట్స్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి మనం ఒకసారి ప్రభాకర్ గారితో మాట్లాడి కనుక్కుందాం ఇది ప్రైజ్ ఎంత అనేది నేను ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి అన్నది ఓకే ఇప్పుడు మనం ప్రభాకర్ క్యాంపింగ్ ప్యారడైజ్లో అండ్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ టెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ప్రభాకర్ మాటలో విన్నాం చెప్పండి మీ దగ్గర ఎన్ని రూమ్స్ ఉన్నాయండి మా దగ్గర వచ్చి 5 రూమ్స్ ఉన్నాయి 5 రూమ్స్ ఉన్నాయి ఓకే రూమ్ కొన్ని ఎంతమంది పడుకోగలుగుతారు ఒక రూమ్ లో వచ్చి 4 మెంబర్స్ అకామిడేట్ అవ్వచ్చు ఈచ్ రూమ్ వచ్చి 3000 చార్జ్ చేస్తాం నలుగురికి 3000 ఒకవేళ 2 మెంబర్స్ వస్తే 2 మెంబర్స్ వస్తే ఆల్మోస్ట్ కపుల్ అంటే మేము 2500 చార్జ్ చేస్తాం 2 మెంబర్స్ ఓకే మా దగ్గర టెంట్స్ అనేది ఆర్మర్ టెంట్స్ ఉంటాయి దాంట్లో వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది బెడ్స్ ఉంటాయి కార్డ్స్ ఉంటాయి కార్డ్స్ పైన మ్యాట్రెస్ అనేది ఉంటుంది జస్ట్ ఆ టెంట్స్ అనేది మనం 4 మెంబర్స్కి 2000 చార్జ్ చేస్తాం 4 మెంబర్స్ 2 పర్సన్స్ అనేది అది ఇంకా మ్యాక్సిమం 4 మెంబర్స్ అనేది మేము అలౌ చేస్తాము 2 మెంబర్స్ అంటే 1500 అలా తీసుకుంటాము జనరల్గా అంటే 2000 అనేది ఫిక్స్ అవుతాయి అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారా ఫుడ్ అనేది మీకు కావాల్సి మన దగ్గర ఆర్డర్ తీసుకుని తెప్పిస్తాము ఇక్కడ మోస్ట్లీ మారేడు మిల్లు అంటే బొంగు చికెన్ బొంగు బిర్యానీ ఫేమస్ అది మనం దగ్గర చేయించి బెస్ట్ క్వాలిటీ అనేది ఇస్తాం అండ్ దెన్ ఫుడ్ కూడా ఈవినింగ్ రోటీ చపాతి మీకు వెజ్ ఐటెం కావాల్సి వెజ్ కూడా చేయిస్తాను ఫుడ్ విషయంలో నా దగ్గరకు వచ్చి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను మోస్ట్లీ ఫుడ్ అనేది నేను చాలా కేర్ తీసుకుంటాను మీ చిన్నపిల్లలతో వచ్చినా సరే ఆ ఫుడ్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా మీకు అందిస్తాను అండ్ మీ రూమ్స్ అన్నింటిలో చూసాం టీవీ దేంట్లో ప్రొవైడ్ అయితే ఎందుకంటారు నా దగ్గర అనేది టీవీ ప్రొవైడ్ చేయండి సార్ అది ఇక్కడ ఉంది మన ఇంకో రిసార్ట్ కూడా ఉంది సో మనం ఏ రిసార్ట్లో కూడా టీవీ అనేది ప్రొవైడ్ చేయండి నా కాన్సెప్ట్ అంటే రిసార్ట్ అనేది మనం పీస్ఫుల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వస్తుంది నేను ఒక టీవీ పెట్టాను అనుకోండి జనరల్గా జెంట్స్ న్యూస్ చూస్తారు లేడీస్ ఈవినింగ్ అయితే సీరియల్ చూస్తారు ఆ టీవీ ఉందంటే సీరియల్కి అటు న్యూస్కి ఎడిక్ట్ అవుతారు తప్పించి వాళ్ళు అంటే ప్రైవేట్ టైం ఉంది సో నేను అందుకోసం టీవీ అనేది 100% నేను దాన్ని అవాయిడ్ చేస్తున్నాను అలా అవాయిడ్ చేసి ఉంచుతాను టీవీస్ అయితే పెట్టాను అండ్ మీకు ట్రెక్కింగ్ ఏదో ఉందని చెప్పారు సో మనకి మన రూమ్స్ పక్క నుంచి పైకి ఒక కొండ ఉంటుంది దాన్ని విలాసగిరి అంటూ ఉంటుంది జస్ట్ మనం వెళ్ళేది ఏంటంటే విలాసం కొను కొండ కాబట్టి దానికి విలాసగిరి అని మనం పేరు పెట్టాము సో విలాసగిరి ట్రెక్కింగ్ నేను దగ్గర నుండి తీసుకుని తీసుకొస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎర్లీ మార్నింగ్ 5:36 స్టార్ట్ అవుతాం ఒక 45 మినిట్స్ పడుతుంది వ్యూ కోసం జస్ట్ ట్రెక్కింగ్ అంటే వచ్చారు ఫారెస్ట్ వచ్చారు ట్రెక్కింగ్ చేయాలి కాబట్టి కొండపైకి తీసుకెళ్ళి తీసుకొస్తాను జనరల్గా ఏంటంటే రిసార్ట్కి వచ్చిన వాళ్ళు ఎవరు తీసుకెళ్ళరు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను నేచర్లో మ్యాక్సిమం ప్రమిసెస్ అంతా కూడా నేచరే ఉంటుంది నేను కన్స్ట్రక్షన్ చేసింది కూడా తోట ఉంటుంది తోటలో ఎందుకంటే నేచర్లో ఉండాలి ఇంటి దగ్గర రూమ్స్లో ఉంటాము ఇక్కడికి వచ్చి అదే రూమ్స్లో ఉన్నాం అనుకోండి యూజే ఉంటుంది సో డిఫరెంట్ ఉండాలని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను ప్రభాకర్ గారు ఇంకేం ఫెసిలిటీస్ ఉన్నాయి మీ రూమ్స్కి
మా రూమ్స్ లో చెప్పి మా దగ్గర అంత బ్రాండ్ అంటే ఒక వచ్చిన కస్టమర్ ఏంటంటే పడుకోవడానికి బెస్ట్ ఉండాలి కాబట్టి స్ప్రింగ్ బెడ్స్ అనేది మెయింటైన్ చేసామండి. మోస్ట్లీ ఇక్కడ 99% నాకు తెలిసి ఎవరు స్ప్రింగ్ బెడ్స్ అనేది యూజ్ చేయరు. మోస్ట్లీ నేను స్ప్రింగ్ బెడ్ అంటే వచ్చిన వాళ్ళు ఎంతో స్టైన్ అయి వస్తారు, సో పడుకున్నారంటే కంఫర్ట్ ఉండాలని స్ప్రింగ్ బెడ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. అండ్ దెన్ వచ్చి మా దగ్గరకు వచ్చేసరికి జనరల్ గా మన అంటే ఇప్పుడు మన జనరేషన్ మన తర్వాత జనరేషన్ మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళ జనరేషన్ డిఫరెంట్. వాళ్ళు ఊర్లో ఎలా ఉండేదంటే ఎప్పుడు చెట్లు ఇళ్ళు మధ్య దూరం ఇవన్నీ మెయింటైన్ చేసుకునేవారు. మన దగ్గరికి వస్తే జనాభా పెరిగి లివింగ్ స్టైల్ మారిపోయి అంతా కంజెస్టెడ్ అయిపోయి కంజెస్టెడ్గా ఉంటున్నాం. బయటకనేది ఎందుకు వస్తున్నాం అంటే రిలాక్స్గా అవ్వాలి, ఫ్రీగా ఉండాలని. కాబట్టి అదే కాన్సెప్ట్ నేను డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాను. సో నా దగ్గరికి వచ్చేసరికి బయట ఉయ్యాలు ఒకటి ఉంటుంది. అంటే ఆ ఉయ్యాలు ఎందుకు కట్టామంటే మన పూర్వం నాకు తెలిసి నా చిన్నప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎవరు తెలుసుంటారు, మా చిన్నప్పుడు ఇంటి నాన్నమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి వెళ్తే చెట్ల దగ్గర కూర్చొని ఉయ్యాలు ఊగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి లేదు కాబట్టి ఆ ఉయ్యాలు ఒకటి కట్టాను నేను. అంటే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ కొన్ని కొన్ని విషయాలు మనం చెప్పాలి కాబట్టి. అట్ ది సేమ్ టైం నా దగ్గరికి వచ్చేసరికి కొన్ని మొక్కలు ఉంటాయి. ఈ కొన్ని ప్లాంట్స్ కూడా నేను ఇంకా ఫ్యూచర్లో కూడా దీన్ని చాలా డెవలప్ చేస్తాము. మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మొక్కల గురించి కూడా చెప్పాలని ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పాలంటే మనకి మామిడి తోట ఉందండి. మామిడి తోటలో ఫ్యామిలీస్ అందరూ కలిపి ఈవినింగ్ టైం సరదాగా వచ్చి కూర్చొని మాట్లాడుకోవడానికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈ తోట డిస్టర్బ్ చేయకుండా నేను రూమ్స్ ఎందుకు కడుతున్నానంటే తోటలో కూర్చొని వచ్చి ఫ్రెష్ ఎయిర్ వాళ్ళు కొంచెం ఆహ్లాదంగా ఉండాలి కాబట్టి కాన్సెప్ట్తోనే మామిడి తోట అనేది నేను డిస్టర్బ్ చేయకుండా దాన్ని అలా ఉంచి రూమ్స్ అనేవి పైన కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు ప్రభాకర్ క్యాంపింగ్ ప్యారడైజ్లో ప్రైజెస్ ఎంత, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటన్నది. మీరు ఈ రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే డిస్ప్లే పై నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ మారేడుమిల్లి మరిన్ని అందాల కోసం అని చెప్పేసి అండ్ రూమ్స్ అండ్ రిసార్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.